హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనము వింటెల్ పీసీ బిల్డ్ అయితే తయారు చేద్దాం సో ఏ విధంగా ఒక పీసీని బిల్డ్ చేయాలి అనేటువంటి స్టెప్ బై స్టెప్ గైడ్ అనమాట ఇది అండ్ ఈ యొక్క ప్రొడక్ట్ లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి అక్కడి నుంచి మీరు వీటిని పర్చేజ్ అయితే చేయవచ్చు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క బిల్ లో నేను యూజ్ చేసేటువంటి కాంపనెంట్స్ గురించి అయితే చెప్తాను సో మొదటిగా ప్రొసెసర్ వచ్చేసరికి ఇంటెల్ ఐఫై నైన్ ఫోర్ డబల్ జీరో ఎఫ్ సో ఎఫ్ అనేటువంటి మోడల్ నెంబర్ అనేది మనకి ఏంటంటే ఇంటిగ్రేటెడ్ జీపీ అనేది అనమాట సో దీనివల్ల మనం ఒక ఎక్స్టర్నల్ జీపీ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి డిస్ప్లే కోసం అండ్ ఇందులో మదర్ బోర్డ్ వచ్చేసరికి బీ త్రీ సిక్స్ ఫైవ్ మదర్ బోర్డ్ అయితే యూజ్ చేస్తున్నాం ఇది ఏఎస్ రాక్ కంపెనీకి చెందింది ఎల్జీఏ డబల్ వన్ ఫైవ్ వన్ సాకెట్తో వస్తుంది సో ఈ యొక్క మదర్ బోర్డులో మనము ఎయిత్ అండ్ నైన్త్ జనరేషన్ ఇంటర్ ప్రొసెసెస్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఈ యొక్క మదర్ బోర్డులో మనకి సిక్స్ శాట పోర్ట్స్ అయితే ఇస్తున్నారు అండ్ ఫోర్ యూఎస్బి త్రీ పాయింట్ వన్ పోర్ట్స్ అయితే ఇస్తున్నారు అనమాట అండ్ ర్యామ్ గురించి చెప్పాలంటే ఇందులో నేను సిక్స్టీన్ జీబీ డిడిఆర్ ఫోర్ అయితే యూజ్ చేస్తున్నాను క్రూషియల్ కంపెనీకి చెందినవి ఇవి ఆర్ జీబీ ర్యామ్స్ అనమాట సో నా యొక్క ప్రొసెసర్ అండ్ మదర్ బోర్డ్ రెండు కూడా టూ ట్రిపుల్ సిక్స్ మెగాహెజ్ వరకు మాత్రమే ర్యామ్ని సపోర్ట్ చేయగలం అనమాట అండ్ జిపియూగా నేను ఆర్ఎక్స్ ఫైవ్ సెవెంటీ జీపీని అయితే యూజ్ చేస్తూ ఉన్నాను ఇది ఆసూస్ కంపెనీకి చెందింది అనమాట సో నా యొక్క ర్యామ్ అలాగే జిపియూ రెండు కూడా ఆరో సింక్ అయితే సపోర్ట్ అయితే చేస్తాయి సో రెండింటినీ నేను నా యొక్క కంప్యూటర్ నుంచి అయితే కంట్రోల్ అయితే చేయవచ్చు ఆర్ జీబీని అండ్ ఫైవ్ ఫిఫ్టీ వాట్స్ పవర్ సప్లై అయితే యూజ్ చేస్తున్నాను ఇది గిగాబెట్ సంబంధించింది సో దీని యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ కూడా మన ఛానల్లో అయితే అన్నమాట సో పైన ఐ కార్డ్స్లో అయితే ఉంటుంది అలానే కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది ఆ వీడియో అనేది అక్కడ నుంచి మీరు చూడవచ్చు దీని యొక్క అన్బాక్సింగ్ అనేది అండ్ స్టోరేజ్ కింద నేను వన్ టీబీ హార్డ్ డిస్క్ను అయితే యూజ్ చేస్తున్నాను అండ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎస్ఎస్డీని అయితే యూజ్ చేస్తున్నాను కూలర్ మాస్టర్కి సంబంధించినటువంటి ఒక సిపియూ కూలర్ని అయితే యూజ్ చేస్తున్నాను అండ్ క్యాబినెట్ కింద నేను యాంటెక్ కంపెనీకి చెందినటువంటి ఈ యొక్క క్యాబినెట్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట ఇందులో మనకి ఒక ప్రీ ఇన్స్టాల్డ్ ఫ్యాన్ అయితే వస్తుంది అండ్ పక్కన మనకి ట్రాన్స్ప్లాంట్ గ్లాస్ అయితే వస్తుంది యాక్చువల్గా చెప్పాలంటే ఇది గ్లాస్ అయితే కాదు జస్ట్ ప్లాస్టిక్ అనమాట బట్ ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అనమాట అండ్ ఈ యొక్క లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి సో అక్కడ నుంచి మీరు వీటిని పర్చేజ్ అయితే చేయవచ్చు సో ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా ఎఫిలియేట్ లింక్స్ అనమాట సో మీరు వీటి నుంచి కొన్నట్లయితే కనుక నాకు అమెజాన్ ఎంతో కొంత కమిషన్ అయితే ఇస్తుంది సో ఎక్స్ట్రాగా వచ్చి మీకు ఒక్క రూపాయి కూడా ఉండదు కానీ మీరు నాకు హెల్ప్ చేసినట్టే అనమాట సో ఇప్పుడైతే మనం ప్రాసెస్ అయితే మొదలు పెడదాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మదర్ బోర్డ్ని అయితే తీయండి అండ్ దాన్ని ఒక టేబుల్ మీద అయితే పెట్టుకోండి సో మనం మాక్సిమం కూడా స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అనేది దానికి టచ్ అవ్వకుండా చూసుకోవాలి కొంచెం జాగ్రత్త పడాలి అండ్ ఇప్పుడైతే మనం ప్రొసెసర్ని అయితే ఇందులో ఇన్సర్ట్ అయితే చేద్దాం సో ఇంటెల్ ఐఫై నైన్ ఫోర్ డబుల్ జీరో ఎఫ్ సో ఇంటెల్ ప్రొసెసర్స్లో మనకి ఏంటంటే ఈ యొక్క ట్రయాంగిల్ మార్క్ అనేది ఉంటుంది ఇంటెల్ అయినా సరే ఏం అయినా సరే సో ఈ యొక్క ట్రయాంగిల్ మార్క్ అనేది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి మదర్ బోర్డ్ మీద ఉన్నటువంటి ఈ యొక్క మార్క్తో అండ్ ప్రొసెసర్లో మనకి పైన రెండు నాచెస్ అయితే ఉంటాయి రెండు వైపులో కూడా సో మీరు ప్రొసెసర్ అయితే రివర్స్లో పెట్టే అవకాశం అయితే లేదు సో జస్ట్ మీ యొక్క ప్రొసెసర్ అయితే ఇప్పుడు మనం ఓపెన్ అయితే చేయాలి సో మదర్ బోర్డ్ మీద ఈ యొక్క పిన్ని మీరు ఈ విధంగా పుష్ చేసి సైడ్కి అయితే లాగండి ఈ విధంగా ఇప్పుడు మీ యొక్క ప్రొసెసర్ని అయితే ఇందులో పెట్టేయండి అనమాట ఈ విధంగా అండ్ జస్ట్ కొంచెం అయితే చేయండి మరీ ఎక్కువ ప్రెజర్ అయితే పెట్టాల్సిన అవసరం లేదు అది పొజిషన్లో సెట్ అయ్యిందో లేదో చూడండి అంతే అండ్ వన్స్ పొజిషన్లో సెట్ అయిన తర్వాత మళ్ళీ ఏ విధంగా తీసారో అదేవిధంగా మళ్ళీ దీన్ని లాక్ అయితే చేసేయాలి సో ఈ విధంగా ఈ యొక్క పై లిడ్ని ఇక్కడ స్క్రూ ఉంది కదా సో దాని కిందకు వెళ్ళేటట్టుగా మీరు ఈ విధంగా స్లైడ్ చేయండి అండ్ ఇందాక ఏ విధంగా లాక్ తీసారో అదే విధంగా మళ్ళీ తిరిగి లాక్ అయితే వేసేయండి అనమాట సో ఇది మనకి ప్రొసెసర్ని ఇన్స్టాల్ చేయడం సో ప్రొసెసర్ అయితే ఇన్స్టాల్ అయితే అయిపోయింది ఇప్పుడు మనము సిపియూ ఫ్యాన్ అయితే ఇన్స్టాల్ చేయాలి సో ఇంటెల్ ప్రొసెసర్స్తో మనకి స్టాక్ కూలర్ అయితే ఇస్తూ ఉంటారు సో ఈ వీడియోలో నేను ఆ యొక్క స్టాక్ కూలర్ని యూజ్ చేయట్లేదు కూలర్ మాస్టర్ కంపెనీకి చెందినటువంటి హైపర్ హెచ్ ఫోర్ టెన్ ఆర్ని అయితే యూజ్ చేస్తున్నాను సో యాక్చువల్గా దీని యొక్క ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా డిఫరెంట్గా ఉంటాయి సో సిపియూ ఫ్యాన్ ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలనేది ఆల్రెడీ నేను రెండు వీడియోస్ అయితే చేశాను ఇంటెల్ బిల్ కోసం చేశాను ఏఎండి బిల్డ్ కోసం చేశాను ఆ యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి సో ఇక్కడైతే నేను ఈ యొక్క కూలర్ మాస్టర్కి సంబంధించినటువంటి సిపియూ ఫ్యాన్ అయితే యూజ్ చేస్తున్నాను అండ్ ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా దాని యొక్క మాన్యువల్ అయితే ఉంటాయి కాబట్టి నేను మళ్ళీ వీటి గురించి అయితే పెద్దగా ఎక్స్ప్లెయిన్ అయితే చేయట్లేదు సో ఈ విధంగా అయితే స్క్రూ చేసేస్తాను ఇంకా అండ్ ఫైనల్గా ఇన్స్టాల్ అయిన తర్వాత సిపియూ ఫ్యాన్ యొక్క ప్లగ్ని మనము మదర్ బోర్డ్కి అయితే కనెక్ట్ చేసేయచ్చు అండ్ ఇప్పుడు మనం అయితే ఇన్స్టాల్ చేద్దాం సో వీటికి లాక్స్ అయితే ఉంటాయి రెండు రెండు పక్కల కూడా కొన్నింటికి సో ఈ విధంగా బయటికి వీటిని లాగండి సో లాక్ ఓపెన్ అయినట్టే అండ్ ఈ యొక్క అయితే కొంచెం అబ్జర్వ్ చేయండి ర్యామ్ మీద మనకి నాచ్ ఉంటుంది అలానే ఈ యొక్క మదర్ బోర్డ్ మీద కూడా ఉంటుంది అనమాట సో ఈ యొక్క నాచ్ అనేది మ్యాచ్ అయ్యే విధంగా మీరు మీ యొక్క అయితే పెట్టాల్సి ఉంటుంది అండ్ కొంచెం గట్టిగా పుష్ చేస్తే మీకు మీ యొక్క ర్యామ్ అనేది సెట్ అయిపోతుంది సో నేను ఇక్కడ సిక్స్టీన్ జీబీ ర్యామ్ అయితే యూజ్ చేస్తున్నాను రెండు సిక్స్టీ ఎయిట్ జీబీ ర్యామ్స్ అనమాట ఇవి సో ఇప్పుడు మనకి ఈ యొక్క మదర్ బోర్డ్ అనేది కొంచెం పక్కన పెట్టి క్యాబినెట్ అయితే తీసుకుందాం సో క్యాబినెట్లో మనము మౌంటింగ్ స్క్రూస్ అయితే పెట్టాలి మదర్ బోర్డ్ కోసం ఈ యొక్క మౌంటింగ్ స్క్రూస్ అనేవి మీ యొక్క క్యాబినెట్తోనే ఇస్తారు అండ్ మీ యొక్క మదర్ బోర్డ్లో ఈ యొక్క హోల్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకొని వాటికి తగ్గట్టుగా మీ యొక్క క్యాబినెట్లో వీటిని ఇన్స్టాల్ అయితే చేయండి సో నేనైతే ఇక్కడ ఆరు మౌంటింగ్ స్క్రూస్ని అయితే యూజ్ చేస్తున్నాను నా యొక్క మదర్ బోర్డ్కి సంబంధించి అండ్ ఇప్పుడైతే మనము ఐఓ సీల్ని అయితే ఇన్స్టాల్ చేద్దాం ఇది మనకి మదర్ బోర్డ్ అయితే వస్తుంది సో మదర్ బోర్డ్కి సంబంధించి ఆ బాక్స్లో అయితే ఉంటుంది ఇది సో ఈ విధంగా దీన్ని జస్ట్ పుష్ చేయండి కొంచెం హార్డ్గా అండ్ ఇది ఇన్స్టాల్ అయితే అయిపోయినట్టే అండ్ ఇప్పుడు మనం మన యొక్క పవర్ సప్లైని అయితే ఇన్స్టాల్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సో కేబుల్ మేనేజ్మెంట్ చేసుకుందాం అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ సప్లైని ఇన్స్టాల్ చేయండి నేనైతే ఈ యొక్క ఫ్యాన్ అనేది కిందకు ఉండేలా చూసుకొని పెడుతున్నాను అండ్ బ్యాక్ సైడ్ మనకి వీటిని స్క్రూ చేసేయచ్చు ఇంకా అండ్ ఇప్పుడైతే మనం మదర్ బోర్డ్ని అయితే ప్లేస్ చేద్దాం సో కేబుల్ మేనేజ్మెంట్ చూసుకోండి సో ఎక్కడి నుంచి కేబుల్స్ వస్తాయి ఏంటి అని చెప్పేసి ముందుగానే మీరు ప్లాన్ అయితే చేసుకోవచ్చు ఒకవేళ కొంతమంది అయితే కేబుల్ మేనేజ్మెంట్ లాంటిది ఏం లేకుండా డైరెక్ట్గానే ఫిక్స్ చేస్తూ ఉంటారు సో అలానే పర్వాలేదు ఎలాంటి ప్రాబ్లం లేదు ఫ్యాన్స్కి ఆ యొక్క వైర్స్ అనేవి తగలకుండా తగలకుడంలో చూసుకోండి ఒకవేళ మీరు అలా వదిలేస్తే కనుక క్యాబినెట్లో ఎయిర్ ఫ్లో అనేది లేకపోవడం వల్ల వేగంగా హీట్ ఎక్కడం జరుగుతుంది సో అందువల్ల కేబుల్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఒకవేళ మీరు మంచి క్యాబినెట్ని కానీ కొన్నట్టయితే కనుక మీకు ఈ విధంగా కొంచెం స్పేస్ అయితే ఉంటుంది సో అక్కడి నుంచి మీరు కేబుల్స్ని అయితే మేనేజ్ అయితే చేసుకోవచ్చు సో మదర్ బోర్డ్ని అయితే మనము స్క్రూఇన్ అయితే చేసేద్దాం అండ్ ఇప్పుడు మదర్ బోర్డ్ అనేది ప్లేస్లో అయితే ఫిక్స్ అయిపోయింది అనమాట అండ్ ఇప్పుడు మనం మదర్ బోర్డ్స్కి పవర్ కేబుల్స్ని అయితే కనెక్ట్ చేయాలి సో ప్రతి మదర్ బోర్డ్కి కూడా ట్వంటీ ఫోర్ పిన్ కనెక్టర్ ఉంటుందన్నమాట మెయిన్ పవర్ కనెక్టర్ ఇది ఒకటి అండ్ రెండోది వచ్చేసరికి ఎయిట్ పిన్ లేదా ఫోర్ పిన్ పవర్ కనెక్టర్ ఉంటుంది ఒకటి సో ఈ రెండు పవర్ కేబుల్స్ అయితే ప్రతి మదర్ బోర్డ్కి అయితే ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటిని కనెక్ట్ అయితే చేసేయండి అండ్ ఇప్పుడు మనము స్టోరేజ్ని అయితే ఇన్స్టాల్ చేద్దాం సో బ్యాక్ సైడ్ ఇచ్చారు నాకు డ్రైవ్ బే అనమాట దీన్ని డ్రైవ్ బే అంటారు సో ఇందులో నా యొక్క హార్డ్ డిస్క్ని అయితే ఇన్స్టాల్ చేస్తాను సో ఈ విధంగా ప్రతి హార్డ్ డిస్క్కి కూడా నేను శాట పవర్ కనెక్టర్ని అయితే కనెక్ట్ చేస్తున్నాను నా యొక్క పవర్ సప్లై నుంచి అండ్ రెండోది ఉంది కదా ఇది ఒక శాటా కేబుల్ అనమాట ఇది మదర్ బోర్డ్స్తో ఇస్తారు మనకి శాటా కేబుల్స్ ఈ విధంగా హార్డ్ డిస్క్ నుంచి మదర్ బోర్డ్కి అయితే కనెక్ట్ చేయాలి మనము సో ఈ విధంగా మీరు ఎన్ని హార్డ్ డిస్క్ ఎన్ని ఎస్ఎస్డీలు పెడితే అన్ని పవర్ కనెక్టర్స్ అన్ని శాటా కేబుల్స్ని అయితే యూజ్ చేసుకోవాలి అండ్ ఇప్పుడైతే మనము కేబుల్ మేనేజ్మెంట్ చేసుకుందాం అండ్ అలానే మనం కేస్ ఫ్యాన్స్ని కూడా ఇన్స్టాల్ చేసుకుందాం సో బ్యాక్ సైడ్ ఒకటి ఇన్స్టాల్ చేస్తాను అండ్ పైన రెండు కేస్ ఫ్యాన్స్ని అయితే యూజ్ చేస్తున్నాను సో ఎయిర్ ఫ్లో అనేది పైనుంచి లోపలికి వెళ్తుంది అండ్ బ్యాక్ సైడ్ నుంచి బయటికి అయితే వెళ్ళిపోతుంది ఎయిర్ అనేది సో ఈ విధంగా మనము కేస్ ఫ్యాన్స్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఎయిర్ ఫ్లో అనేది మీ యొక్క కేసుని బట్టి ఉంటుంది కొన్ని కొన్ని మనకి ఫ్రంట్ సైడ్ కూడా ఇస్తూ ఉంటారు సో ఆ విధంగా మీరు ఎయిర్ ఫ్లోనైతే డిజైన్ అయితే చేసుకోవచ్చు మీకు నచ్చినట్టుగా అండ్ ఇప్పుడు మనము ఫ్రంట్ పవర్కి సంబంధించినటువంటి కేబుల్స్ ఉంటాయి కదా పవర్ బటన్ అండ్ హెచ్డి ఎల్ఈడి లైట్స్ సో వీటికి సంబంధించినటువంటి కేబుల్స్ అనేవి మదర్ బోర్డ్కి కనెక్ట్ చేయాలి సో వీటి యొక్క పొజిషన్ అనేది మదర్ బోర్డ్లో మేబీ లైక్ రైట్ సైడ్ బాటంలో ఎక్కడ ఉంటాయి అనమాట మెయిన్ మ్యాక్సిమమ్ సో మీ యొక్క మదర్ బోర్డ్ మాన్యువల్ని చెక్ చేయొచ్చు అందులో మీకు కనిపిస్తుంది ఏ ఏ విధంగా వీటిని కనెక్ట్ చేయాలని చెప్పి సో నా మదర్ బోర్డ్ మాన్యువల్ ఈ విధంగా చూపించడం జరుగుతోంది పవర్ కేబుల్ ఎక్కడ అని చెప్పి అండ్ హెచ్డి ఎల్ఈడిలో మనకి ప్లస్ అండ్ మైనస్లు ఉంటాయి సో వాటిని కూడా జాగ్రత్తగా చెక్ చేసి జాగ్రత్తగా చెక్ చేసి వాటి యొక్క పొజిషన్లో అయితే వాటిని ఫిక్స్ అయితే చేయండి సో వన్స్ మీరు ఇది ఫిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనము మీ యొక్క జీపీని అయితే ఇన్స్టాల్ చేయొచ్చు సో ఒక గ్రాఫిక్ కార్డ్ లేకపోతే గనక మీరు ఈ స్టెప్ని అయితే స్కిప్ చేయొచ్చు అనమాట సో నా యొక్క మదర్ బోర్డులో ఎక్స్ సిక్స్టీన్ స్లాట్ అయితే ఉంది సో దానిలో మనము గ్రాఫిక్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి సో అన్నిటికంటే పెద్దగా ఉంటుంది ఇది ఎక్స్టీ ఎక్స్ సిక్స్టీన్ అనమాట సో ఇప్పుడు మన యొక్క గ్రాఫిక్ కార్డ్ని అయితే ఇందులో నేను ఇన్స్టాల్ అయితే చేస్తాను అండ్ గైస్ కొన్ని గ్రాఫిక్ కార్డ్స్కి ఈ విధంగా ఎయిట్ పిన్ పవర్ కనెక్టర్ అనేది కావాలి పవర్ సప్లై నుంచి ఎయిట్ పిన్ పీసీఐ పవర్ కేబుల్ని అయితే మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది సో నా యొక్క పవర్ సప్లైకి ఇలాంటివి రెండు అయితే ఉన్నాయి అందులో నేను ఒక్కదాన్ని అయితే దీనికి కనెక్ట్ అయితే చేస్తూ ఉన్నాను సో ఇది గైస్ మనకి బేసికల్గా సెటప్ అంతా కూడా కంప్లీట్ అయితే అయిపోయింది సో ఇంతకుమించి మీరు ఇంకా ఎక్స్ట్రా ఏం చేయక్కర్లేదు కేబుల్ మేనేజ్మెంట్ అయితే మీరు చేసుకోవచ్చు అండ్ లీడ్స్ని అయితే క్లోజ్ చేయొచ్చు ఫ్రంట్ అండ్ బ్యాక్ మీరు అండ్ ఇప్పుడైతే మీ యొక్క మానిటర్కి మీరు కనెక్ట్ చేయండి ఒక డిస్ప్లే కేబుల్ని యూజ్ చేసి నేనైతే ఇక్కడ హెచ్డిఎంఐ నుంచి డీవీఐ కేబుల్ని అయితే యూజ్ చేస్తున్నాను నా యొక్క మానిటర్కి అండ్ మీ యొక్క మానిటర్కి అండ్ అలానే మీ యొక్క క్యాబినెట్కి రెండింటికి కూడా పవర్ ప్లెక్స్ని అయితే కనెక్ట్ చేయండి సో పవర్ ఆన్ చేద్దాం అండ్ మీ యొక్క కీబోర్డ్ అండ్ మౌస్ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడైతే మీ యొక్క ఓఎస్ని మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు నేనైతే విండోస్ టెన్ని యూజ్ చేస్తున్నాను సో విండోస్ టెన్ని ఇన్స్టాల్ చేస్తున్నాను ఇప్పుడు సో గైస్ మన యొక్క ఛానల్లోనే విండోస్ టెన్ని ఏ విధంగా పోర్టబుల్ డిస్క్ క్రియేట్ చేయాలి ఏ విధంగా విండోస్ టెన్ ఇన్స్టాల్ చేయాలి అండ్ విండోస్ టెన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏం చేయాలి ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మన యొక్క ఛానల్లోనే ఉన్నాయి సో ఆ యొక్క వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి అండ్ ఐ హోప్ ఆ యొక్క వీడియోస్ అనేవి మీకు హెల్ప్ఫుల్గా ఉంటాయి అనుకుంటున్నాను సో గాయస్ ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి అండ్ అలానే మీ యొక్క ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ మీట్ యూ అవర్ నెక్స్ట్ వీడియో